ప్రేయర్ చేద్దాము. గుడ్ నమస్కార్ ముద్ర, క్లోజ్ యువర్ ఐస్. లెట్ అస్ చాంట్ ఓంకార 3 టైమ్స్. ఇన్హేల్ ఓం, ఇన్హేల్ inhale om, om namo bhagavate vasudevaya, om namah shivaya. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. My pranams to all Atma Jyotis, Divine Light of the Sun. Welcome to today's Bhagavatam. So we are starting Bhagavatam. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ స్కందము, మొదటి అధ్యాయము, మొదటి చాప్టర్. సౌనకాది మహర్షులు సూత పౌరాణికుల్ని ప్రశ్నించుట మంగళాచరణం. ఇది మొదటి అధ్యాయం యొక్క విషయం. ముందు ఏది చేసినా ముందు భగవంతుణ్ణి ధ్యానించాలి. సో ముందు మనం పరమ సత్య స్వరూపుడగు పరమాత్మను ధ్యానించేద్దాం. ఆయన ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి, అంటే క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్. సృష్టి స్థితి లయం భగవంతుడు పరమాత్మ ద్వారా జరుగుతున్నది. ఆ పరబ్రహ్మ ఈ విశ్వమునందు మొత్తము వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పడానికి లేదు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అతను అలా వ్యాపించి ప్రపంచాన్ని నిలబెడుతూ ఉండడం వల్లనే ప్రపంచం మనకి సత్యంలాగా కనిపిస్తుంది. ప్రపంచానికి ఒక ఉనికి, అది నిలబడి ఉండడం, అది భగవంతుడు వ్యాపించి ఉండడం వల్లనే, భగవంతుడే ఈ ప్రపంచం అవటం వలన మనకి అలా కనిపిస్తుంది. ప్రపంచము సత్యత్వములాగా కనిపిస్తుంది. అటువంటి భగవంతుడి యొక్క ఆధారము అంటే సపోర్ట్ లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం ఊహించను కూడా ఊహించలేము. భగవంతుడి యొక్క సపోర్ట్ ఆధారము లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం ఊహించను కూడా ఊహించలేము. అట్టి పరబ్రహ్మ పరమాత్మను
మనము మనస్సునందు ధ్యానించదము. ఈ మహాభాగవతమునందు పరమధర్మములు చెప్పబడింది. పరమధర్మములు అంటే పరమైనది, అంటే ఈ ప్రపంచము మనకు తెలుసు, ప్రపంచ ధర్మాలు మనకు తెలుసు, కానీ పరము అంటే బియాండ్ దిస్ వరల్డ్ గ్రేటెస్ట్ గుడ్ ఏదైతే ఉన్నదో అటువంటి ధర్మములు భాగవతము నుండి చెప్పబడేది. ఈ భాగవతం వలన జనన మరణ రూప చక్రము నుంచి విముక్తి లభించి మోక్షము సిద్ధించును. ఎవరైతే వికారరహితులు అంటే నిర్మలమైనటువంటి మనస్సు కలవారు, వారికి మాత్రమే ఈ భాగవతం అర్థమవుతుంది. ఈ భాగవతము తాపత్రయాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. మూడు రకాలైన బాధలు ఉంటాయి ప్రతి మనిషికి, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక బాధలు, వాటిని పూర్తిగా నిర్మూలిస్తుంది. ఇది వేదముల యొక్క ఫలము. ఒకనొక సమయమునందు చాలా రోజుల క్రితం, కలియుగం ప్రారంభమైన తర్వాత నైమిషారణ్యము అని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒకనొక అరణ్యమునందు ఋషులందరూ 1000 సంవత్సరాల యజ్ఞం చేద్దామని మొదలుపెట్టారు. ఎందుకు చేస్తున్నారు యజ్ఞం? భగవంతుణ్ణి ప్రాప్తి చెందడం కోసం, భగవంతుణ్ణి చెందడం కోసం, సంపాదించడం, భగవంతుడికి దగ్గర అవ్వడం కోసం 1000 సంవత్సరాల యజ్ఞాన్ని మొదలెట్టారు. ఒకరోజు అలా జరుగుతూ ఉన్నప్పుడు యజ్ఞం అయిపోయి యజ్ఞం రోజు ఏదో కర్మకాండ జరిగిన తర్వాత కథ ఉంటుంది, ఆ కథకి సూత పౌరాణికుణ్ణి పెట్టుకున్నారు. సూత పౌరాణిక, నువ్వు కథ చెప్పు. ఆ ఋషులందరూ ఇలా అడుగుతున్నారు సూత పౌరాణికుని, ఓ పుణ్యపురుషుడైనటువంటి సూత మహాముని, మీరు అన్ని ఇతిహాసాలు అంటే హిస్టరీ అంతా తెలుసు మీకు, పురాణాలు అంటే మైథాలజీ అంతా తెలుసు, ధర్మశాస్త్రాలు అన్ని ధర్మశాస్త్రాలు తెలుసు మీకు, భగవంతుడి గురించి వేదవ్యాసుడు ఏమి చెప్పాడో ఆయన శిష్యుడవైన నీకు తెలుసు, నువ్వు చాలా నిర్మలమైనటువంటి హృదయం కలవాడివి, పవిత్రమైన హృదయం కలవాడివి, అందుచేత నీవంటే వేదవ్యాసమునికి పరమ ప్రీతి, గురువుగారు నీకు ఎన్నో విషయాలు నేర్పించారు, కాబట్టి ఆ గురుజనులు నేర్పించినటువంటి విషయము ఈ కలియుగంలో ఉండే వారికి సరిగ్గా పనికొచ్చే విధంగా మీరు మాకు నేర్పించవలసినది అని కోరారు. ఈ కలియుగంలో మనుషులు అల్పాయుష్కులై ఉంటారు. అల్పాయుష్కులు అంటే లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం 100 ఇయర్స్ బతుకుతారంటే. సాధన, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి, వారు చాలా లేజీ, సోమరిపోతులు, మందభాగ్యులు, వాళ్ళకి సరిగ్గా తత్వం అంత తొందరగా పట్టుబడదు, సరి అయిన అవగాహన లేని వారు, అంటే ఇంటలెక్చువల్ క్లారిటీ ఉండదు.
ఓ సూతముని ఎన్నో గ్రంథాలు, ఎన్నో శాస్త్రములు ఉన్నాయి. వాటి ఆ శాస్త్రముల యొక్క అంతరార్థం, ఇన్నర్ మీనింగ్ నువ్వు వెతికి పట్టుకొని మాకు తెలియజేయవలసినది అని కోరతారు. ఓ సూత మహాముని, యదువంశ శిరోమణి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏ పరమార్థము కొరకు దేవకీ వసుదేవుల యందు జన్మించినాడు? ఎందుకని ఆయన అవతారం తీసుకున్నాడు? ఆ విషయం నీకు తెలుసు, ఆ విషయాన్ని మాకు తెలుపము. శ్రీకృష్ణ భగవానుడు, యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఎందుచేత దేవకీ వసుదేవుల యందు అవతరించినాడు? దయతో మాకు తెలుపము. ఓ మహాత్మ, విరక్తులు అంటే వైరాగ్యము కలవారు, డిస్పాషన్ కలవారు, పరమశాంతులు, చాలా పీస్ఫుల్గా ఉండేవాళ్ళు అయిన మునులు నిరంతరము భగవంతుని పాద పద్మములను ఆశ్రయించుకొని ఉంటారు. వారు ఎప్పుడూ భగవంతుని మీద ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి మహాపురుషుల సాంగత్యము, ద కంపెనీ ఆఫ్ హోలీ పీపుల్, వెంటనే మనుషుల్ని పునీతుల్ని చేస్తుంది. గంగాజలము చాలా రోజులు సేవిస్తేనే మనుషుల్ని పునీతుల్ని చేస్తుంది, కానీ ద కంపెనీ ఆఫ్ హోలీ పీపుల్ విల్ ప్యూరిఫై ఇమ్మీడియట్లీ. సాంగత్యము, సాధుజనుల సాంగత్యము తక్షణమే పునీతుల్ని చేస్తుంది. పుణ్యాత్ములైనటువంటి భక్తులు నిరంతరము భగవంత్ ధ్యానమునందు, భగవంతుని కీర్తన యందు, భగవంతుని గానము చేస్తూనే ఉంటారు. భగవంతుడు ఎన్నో లీలావతారాలు తీసుకున్నాడు, ఎన్నో అవతారాలు తీసుకున్నాడు, వాటన్నిటినీ మాకు వివరించాం. ఆ భగవంతుని లీలలు ఎన్నిసార్లు విన్నా మాకు తనివి తీరదు. ఆ శ్రీహరి కథలను వినడానికి మేము ఉత్కంఠతో ఉన్నాము. శ్రీకృష్ణ భగవానుడు భూతలమును, భూమిని వదిలిపెట్టి తన పరంధామమునకు వెళ్ళిన తర్వాత ధర్మము ఎవరిని శరణు జొచ్చిందో తెలుపు. ధర్మానికి నాథుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ భూమిని వదిలిపెట్టిన తర్వాత ధర్మానికి నాథుడెవరు? ఇక్కడికి మొదటి అధ్యాయము సమాప్తం. రెండవ అధ్యాయం, వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. Can you please mute, please? సూతుడు ఈ విధముగా పలికాడని వ్యాస మహర్షి చెప్తున్నాడు. సూతుడు ఇలా పలికినాడు, ఇలా చెప్పాడు.
సకల ప్రాణులు యొక్క ఆత్మస్వరూపమైనటువంటి శ్రీ శుక మహర్షికి నేను నమస్కరిస్తున్నాను. శుక మహర్షికి నమస్కారము. ఆ శుక మహర్షి 16 సంవత్సరముల తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాక తండ్రి అయిన వేదవ్యాసుని వదిలిపెట్టి ఆయన అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వేదవ్యాస మహాముని, అంత జ్ఞాని అయిన వేదవ్యాసుడు కూడా పుత్రవ్యామోహంలో పుత్ర పుత్ర అని అరుస్తూ వెంట పరిగెత్తాడు. కానీ శుక మహర్షి ఆగలేదు. ఆయన వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు. అటువంటి శుక మహర్షికి, శుక భగవానుడికి మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ శుక మహర్షికి కనిపించేదంతా బ్రహ్మమయమే, కనిపించేదంతా బ్రహ్మమయమే, బ్రహ్మ కానిదంటూ ఏమీ లేదు. పామరుల దృష్టిలో నేను, నీవు, ఇది, అది అలా ఉంటాయి. కానీ బ్రహ్మవేత్త అయినటువంటి శుక మహర్షి దృష్టిలో సర్వము పరబ్రహ్మమయమే. ఇతను నా తండ్రి, ఇతనే ఇతని కొడుకుని అనేటటువంటి భావజాలం అతనికి లేదు. సర్వము బ్రహ్మమయం జగత్. ఆయన శుక మహర్షి దృష్టిలో లౌకికమైన కర్మలు ఏవి ఆయన దృష్టిలో లేవు, మిగిలి లేవు. ఆయన అన్ని విధములుగా కృతకృత్యుడు, అంటే చేయవలసినవన్నీ చేసేసిన వాళ్ళు ఏ విధంగా రిటైర్ అయిపోతారో ఆ విధంగా శుక మహర్షి రిటైర్ అయిపోయినట్టే. అటువంటి శుక మహర్షి ఈ భాగవత కథని వినిపించాడు పరీక్షిత్ మహారాజు. ఈ భాగవత మహాపురాణము పఠించే ముందు మనము ఈ శ్లోకముని పఠించాలి. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. అంటే ఏంటంటే, మానవులలో సర్వశ్రేష్ఠులు, గొప్పవారు, భగవద్ అవతారమూర్తులు అయినటువంటి నరనారాయణులని విష్ణుమూర్తి అవతారం. నరుడు విష్ణువే, నారాయణుడు విష్ణువే. నరనారాయణ అవతారం యొక్క విశిష్టత అది. నరుడు విష్ణువే, నారాయణుడు విష్ణువే, నరనారాయణుడు విష్ణువు అవతారం. అటువంటి నరనారాయణ మహర్షులకి నమస్కారము, సరస్వతీదేవికి నమస్కారము, వ్యాస భగవానునకు నమస్కారము. తర్వాత జయము అంటే భాగవత మహాపురాణము, దీనిని పఠించాలి. మహర్షులారా, మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా గొప్పది. సకల విశ్వానికి సూత మహాముని చెప్తున్నాడు, మీరు అడిగిన ఈ ప్రశ్న వల్ల సకల లోకములకు హితము జరుగు. ఇది జగన్నాథుడైన శ్రీకృష్ణ భగవానుని కథ. దీని వలన, ఈ కథ వినుట వలన ఆధ్యాత్మిక వికాసము, ఆత్మశుద్ధి ప్రాప్తించును. భగవంతుడైన శ్రీకృష్ణుడి పట్ల భక్తి కలిగియుండుట మిక్కిలి శ్రేష్టమైన ధర్మం. అన్ని ధర్మముల కంటే గొప్పదైన ధర్మం ఏదైతే ఏదయ్యా అంటే
శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తి కలిగి ఉండడమే అన్నిటికంటే గొప్పదైన ధర్మం. మనకి ఎన్నో ధర్మాలు ఉంటాయి, స్త్రీ ధర్మము, పురుష ధర్మము, తల్లి ధర్మము, చెల్లి ధర్మము, అక్క ధర్మము, అన్న ధర్మము, ఇలా ఎన్నో ధర్మాలు ఉంటాయి. ఈ అన్ని ధర్మాలు, సకల ధర్మములను వదిలిపెట్టేసి శ్రీకృష్ణ భగవానుడి యందు మాత్రమే మనసును లగ్నం చేయుటయే మిక్కిలి శ్రేష్టమైనటువంటి ధర్మము. ఈ భక్తి నిష్కామంగా ఉండాలి. భక్తి అనేది కామంతో కూడుకొని ఉండకూడదు. అంటే నాకు ఈ కోరిక నెరవేర్చు స్వామి, నేను నీకు ఇది చేసి పెడతాను, నా ఈ మొక్కులు తీర్చుకు, ఈ మొక్కున్నాను నాకు ఈ మొక్కు తీర్చు, నేను నీకు ఈ ముడుపు కడతాను, ఇలాంటి భక్తి కాదు. భగవంతుడి అందు ప్రేమ, ఆ ప్రేమనే భక్తి అంటారు. ఆ ప్రేమ ఎలా కలుగుతుంది? భగవంతుడి గురించి తెలుసుకుంటే భగవంతుడి గురించి ప్రేమ కలుగుతుంది. భగవంతుడు మన జీవితానికి సంబంధించినటువంటి పనులు చేసి పెట్టే సేవకుడు కాదు. అంటే అలా చూడకూడదు, అంటే నా జీవితం ఉంది, నా జీవితం నాకు ఇంపార్టెంట్, ఆ జీవితాన్ని మంచిగా చేసుకోవడానికి నేను భగవంతుడి సహాయం తీసుకుంటాను అనేది సరైన అవగాహన కాదు. నా జీవితం ఉన్నదే భగవంతుడి కోసము అనేది సరి అయిన అవగాహన. జీవితం ఉన్నదే, ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్, అది అసలైన భక్తి. ఆ భక్తి నిష్కామమైన భక్తి, ఆ భక్తిలో కోరికలు లేవు. భగవంతుడు నాకేదో చేస్తే నేను భగవంతుని ప్రేమిస్తాను, అటువంటి బిజినెస్ లేదు. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా నిష్కామమైన భక్తి నిత్యము నిరంతరము కొనసాగుతూ ఉండాలి. అటువంటి భక్తి కలిగినటువంటి మనుషుల హృదయమునందు పరమాత్మ ఎల్లప్పుడూ నెలకొని ఉంటాడు, ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు భగవంతుడు అటువంటి హృదయంలో. అదే పరమధర్మము. పరమపురుషుడైన శ్రీకృష్ణుడి బందు అనన్య భక్తి కలిగి ఉండుట, అనన్య భక్తి అంటే, అనన్య భక్తి అంటే ఏంటంటే నేను వేరు, భగవంతుడు వేరు అనే అన్యమైనటువంటి ఆలోచన కాకుండా అన్య అంటే నా ఆత్మయే భగవంతుడైన శ్రీకృష్ణుడు, నేను శ్రీకృష్ణుడు ఒకటే, ఒక్కటే అగుచున్నాము, శ్రీకృష్ణుడే నేను, నేనే శ్రీకృష్ణుడు అనే అనన్య భక్తి కలగడంతోనే నిర్మలమైన జ్ఞాన వైరాగ్యాలు అబ్బుతాయి. మనం ఎన్నో విద్యుక్త ధర్మములు అంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, మన డ్యూటీస్ చేస్తూ ఉంటాము, ఎన్నో వ్రతాలు చేస్తాము, ఎన్నో పూజలు చేస్తాము, ఇవన్నీ కూడా, ఈ అనుష్ఠానాలన్నీ కూడా భగవంతుడి యందు ప్రేమ లేకపోతే వ్యర్థమే, యూస్లెస్. భగవంతుడి యందు ప్రేమ ఇంపార్టెంట్, అదే ప్రైమరీ. అది ఉంటే ఈ పూజలు పురస్కారాలు ఏమి చేయక్కర్లేదు, భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. కొందరు తమ కోరికలు తీర్చుకోవడం కోసం వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే భగవంతుడి మీద ప్రేమ,
భగవంతుడికి మన మీద ప్రీతి కలగాలి అనే కోరిక, మనకి భగవంతుడి మీద ప్రీతి కలగాలనే కోరికతో నిష్కామముతో, అంటే కోరిక లేకుండా, ఎటువంటి మెటీరియల్ గెయిన్స్ ఉండేటువంటి కోరికలు లేకుండా భగవంతుడి మీద ప్రేమతో చేసే ఒక చిన్న పూజ అయినా, ఒక చిన్న పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం, ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ చివరికి మంచినీళ్ళు కానీ ప్రేమతో ఇస్తే భగవంతుడైన శ్రీకృష్ణుడు దాన్ని ప్రేమతో ఆరగిస్తాను అని చెప్పాడు. ఇది భక్తి. ఇటువంటి భక్తి లేకుండా పూజ చేయడం, కోరికలు తీర్చుకోవడం కోసం పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు దానాలు తపస్సులు చేయడం, అది తెలివికైనటువంటి పని కాదు. ఎప్పుడైతే భగవంతుడి మీద ప్రీతితో నిష్కామంగా చేస్తామో అది మోక్షానికి హేతు అవుతుంది, మోక్షానికి దారితీస్తుంది. అలాగే కొందరు లౌకికమైన అంటే లోకానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి తమ ధనాన్ని వెచ్చిస్తుంటారు, ఆ కోరిక ఈ కోరిక కోసం ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది కూడా అంత తెలివిగల పని కాదు. ఎవరైనా డిజర్వింగ్ క్యాండిడేట్ పాత్రులైన వారికి వారి ఉపయోగపడే హెల్ప్ఫుల్ నేచర్తో మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో అప్పుడే ధనానికి సాఫల్యత లభిస్తుంది, దాని పర్పస్ నెరవేరుతుంది. ధనం యొక్క పర్పస్ మన కోరికలు తీర్చుకోవడం కోసం కాదు, ఎవరికైనా సహాయం చేయడానికి వాడాలి ధనాన్ని. అటువంటి డబ్బు అలా ఖర్చు పెట్టినప్పుడు అది మోక్షానికి సాధనం అవుతుంది. సో రెండవ అధ్యాయము 9వ శ్లోకం దగ్గర ఆపాము. హరినారాయణ, ఎవరైనా భజన పాడతానంటే పాడండి. భగవత్ ప్రీతి భగవత్ ప్రేమ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, ఎక్కువగా అంచనా వేయండి. పాడనా సార్? పాడండి. నేను కూడా ఒక పాట పాడతానండి. మాతంగ వదనా ఆనంద సదనా, మాతంగ వదనా ఆనంద సదనా, మహాదేవ శివ శంభో నందన, మహాదేవ శివ శంభో నందన, మాతంగ వదనా ఆనంద సదన, మాయ వినాశక మూషిక వాహన, మాయ వినాశిక మూషిక వాహన, మాత మహేశ్వరి భవాని నందన, మాత మహేశ్వరి భవాని నందన, మహాగణపతే మంగళచరణ, మహాగణపతే మంగళచరణ, మహాగణపతే
మంగళ చరణ మాతంగ వదన ఆనంద సదన మాతంగ వదన ఆనంద సదన మహాదేవ శివ శంభో నందన మహాదేవ శివ శంభో నందన మాతంగ వదన ఆనంద సదన మహాదేవ శివ శంభో నందన మాతంగ వదన ఆనంద సదన. ఓకే, ఇంకెవరన్నా పాడతారా? ప్రసాద్ గారు, నేను ఒక పాట పాడచ్చా? పాడండి. మన దగ్గర ఇంకా 9 నిమిషాలు టైం ఉంది. నేను 3 మినిట్స్, ఓన్లీ 3 మినిట్స్. ఈశ్వర్ తుమ్హీ దయా కరో, తుమ్ బిన్ హమారా కౌన్ హై, దుర్బలతా దీనతా రో, తుమ్ బిన్ హమారా కౌన్ హై, మాతా తుహీ పితా తుహీ బంధు తుహీ సఖా తుహీ, మాతా తుహీ పితా తుహీ బంధు తుహీ సఖా తుహీ, తుహీ హమారా ఆసరా, తుహీ హమారా ఆసరా, తుమ్ బిన్ హమారా కౌన్ హై. జగ కో రచానే వాలా తూ, టుకడే మిటానే వాలా తూ, జగ కో రచానే వాలా తూ, టుకడే మిటానే వాలా తూ, బిజలీ బనానే వాలా తూ, బిగడీ బనాని వాలా తూ, తుమ్ బిన్ హమారా కౌన్ హై. తేరీ దయా కో ఛోడ్ కర్ కుచ్ భీ నహీ హమే ఖబర్, జాయే తో జాయే హమ్ కిధర్, తుమ్ బిన్ హమారా కౌన్ హై. ఈశ్వర్ తుమ్హీ దయా కరో, తుమ్ బిన్ హమారా కౌన్ హై, దుర్బలతా దీనతా హరో, తుమ్ బిన్ హమారా కౌన్ హై, తుమ్ బిన్ హమారా కౌన్ హై. థ్యాంక్ యూ. ఇంకా పాడతారా? ఓకే, హరే రామ జపం 3 టైమ్స్ చేసి క్లోజ్ చేద్దాం. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే, హరే రామ, హరే రామ, రామ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. జయ శ్రీమన్నారాయణ. హరి ఓం తత్సత్.
శ్రీ కృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆన్ ఫ్రైడే. హరి ఓం హరి ఓం హరి ఓం.